ఆత్మా ఆమె చాలా అమాయకంగా కావచ్చు కానీ అన్ని గెలుచానని చెప్తున్నారు అంటే చేవెళ్ళ టికెట్ ఆశిస్తున్నావా అని ఒక కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ కూడా వాళ్ళ మధ్య నడిచింది అంటే కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు మామూలు అంటే ఒక గ్రామ స్థాయి లెవెల్ లో నుంచి వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్నట్టుగా మనకి దీని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది సో ఆశాబహుల గురించి వాళ్ళ అభిప్రాయాల గురించి మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి యా ఆశావహులు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు వారంతా ఢిల్లీకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీకి వచ్చి పెద్దల్ని కలిస్తేనే తమ పేరుని జాబితాలో చేర్చే అవకాశం ఉంటుందన్న ఆశతోటి కొంతమంది పైరవీ చేసుకుంటే తప్ప టికెట్ దొరకదు అన్న ఉద్దేశంతో మరికొంతమంది ఎవరికి వారుగా ఈ హస్తినలో తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు ప్రస్తుతం నేనున్నది కే మురళీధరన్ ఈయన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఈ మురళీధరన్ నివాసం దగ్గర కూడా ఆశావాహులు క్యూ కడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది అలాగే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసం దగ్గర చూసినా సరే తెలంగాణ ప్రాంత ఆశావాహులు కనిపిస్తున్నారు ఇక ఏఐసీసీ కార్యాలయం దగ్గర అయితే మనం చెప్పనవసరం లేదు తెలంగాణతో పాటుగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్న మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఆశావాహులంతా కూడా అక్కడ కనిపిస్తున్నారు అంటే తెలంగాణతో పాటు మధ్య భారతదేశంలో మూడు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్నాయి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మురళీధరన్ నివాసం దగ్గర చూస్తున్న హడావుడి కనిపిస్తూ ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటిదాకా ఆయనతో భేటీ అయి వచ్చారు సో ఇలాగే ఎక్కడికక్కడ కూడా ఈ తరహా వాతావరణమే మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి ఏంటి ఏం మాట్లాడారు ఏం చర్చించారు రేపు ఉదయం 11 గంటలకు స్టీరింగ్ కమిటీ ఉన్నది దాంతోపాటు మధ్యలో కలవలేదు సో కొన్ని యూత్ కాంగ్రెస్ సంబంధించిన రిప్రజెంటేషన్స్ యూత్ కాంగ్రెస్ కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్లకు ఎందుకంటే ప్రతి పార్టీ ప్రోగ్రాంలో యూత్ కాంగ్రెస్ చురుగ్గా ప్రదర్శిస్తున్నాం మా స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు ఇంకా మా నేషనల్ బాడీ ఉన్నది మా ఇన్ఛార్జ్ నాగిరెడ్డి గారు మన ఇంకా వాళ్ళకు కూడా డ్యూ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అందరు అవుట్ సైడర్స్ కోసం మన సీట్లని కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళుగా కష్టపడి ఎన్నో కేసుల పాలైన వాళ్ళకు కాకుండా వీళ్ళదా ఉన్న దాంట్లోనే గట్టి వాళ్ళకి ఇవ్వాలి యూత్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి దాంతోపాటు మిగతా ఇంటర్నల్ మ్యాటర్ చర్చించ జరిగింది అది మీ టీవీ వాళ్ళకి చెప్పేవి కావు అయితే కొంత మహిళా కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు మహిళలకు ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కానీ ప్రాతినిధ్యం పార్టీలో కల్పించాలి అంటే కనీసం టికెట్లన్నా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా ఉంది డెఫినెట్గా మహిళలకు కూడా మంచి కోటా రాబోతున్నది ఈవెన్ ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన ముదిరాజ్కు బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఇవ్వలేదు మా దాంట్లో కూడా పాపులేషన్ రేషియో ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తున్నాం అన్ని కులాలతోని రేపు స్క్రీనింగ్ కమిటీలో సింగిల్ నేమ్ ఫైనల్ చేస్తున్నాం బహుశా 70 వరకు సింగిల్ నేమ్ చేయాలని నేను వారు కూడా ఒకటే రిక్వెస్ట్ చేయాలి యాజ్ ఎ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఇప్పటికే 2 మంత్స్ అయింది వాళ్ళు లిస్ట్ ఇచ్చి మీరు డిలే చేయొద్దు త్వరగా చేయాలని చెప్పి రావడానికి వచ్చింది ఈలోపు యూత్ కాంగ్రెస్ డెలిగేషన్ రావడం నేను స్టేట్లో ఉన్న కొన్ని పేర్ల గురించి వారితో డిస్కస్ చేయడం జరిగింది ఏదేమున్నా సరే టోటల్ లిస్ట్ కూడా 15th లోపు రావాలన్నదే నేను వారితో చర్చించిన ముఖ్య ఉద్దేశం ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు ఎనీ మూమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేది ఉన్నది 10th ఆర్ 11th మేబీ 11th మార్నింగ్ వస్తున్నది 11 o'clock వాళ్ళు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది మాకున్న సమాచారం కాబట్టి ఈ లోపలే రేపటి మీటింగ్లోనే 90% టికెట్లు విత్ సింగిల్ నేమ్తో సిఈసికి పంపాలని వాటితో నేను చర్చించడం జరిగింది కొన్ని ఇంటర్నల్ మ్యాటర్ కూడా చర్చించాం అది ప్రస్తుతం చెప్పే విషయాలు కావు సో ఈ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు రేపటితో దాదాపుగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తామున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీలో ఉన్న అధిష్టానం పెద్దల నివాసాలన్నీ కూడా ఆశావాహుల క్యూ లైన్లతోటే మనకి ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి ఎవరికి వారుగా తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు కొంతమంది సామాజిక వర్గం కోటాలు కొంతమంది మహిళా కోటా అని లేదంటే కొంతమంది యూత్ కోటాలోనైనా మాకు అవకాశం కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ తమ బలాబలాల గురించి చెప్పుకుంటూ టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.